నమస్తే నేను శ్రీనివాస్ ఈ రోజు న్యూస్ లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం చంద్రబాబు ఎవరిది పాపం బుడమేరు వరదకు ముప్పై రెండు మంది బలి లెక్క లెక్క తేలన మరణాలు మరెన్నో సాక్షి గ్రౌండ్ రిపోర్టు వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు చనిపోయిన వారి లెక్క చెప్పని సర్కారు శవాలు కనిపిస్తున్న పట్టించుకుని అధికారులు మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం అంతిమ సంస్కారాలకు దిక్కు లేదట ఇది పరిస్థితి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచిన వరద బాధితుల మృతదేహాలు ఎట్లా పడితే అట్లా పడేశారు ఇప్పుడు పనికిరాని సామాను పడేసినట్టు డెడ్ బాడీల పరిస్థితి కూడా కనీసం చనిపోయిన తర్వాత కూడా ఆత్మగౌరవంతో అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదట ఇలా విజయ విజయవాడ చుట్టూ అది పరిస్థితుంది బుడమేరు బాధితులు గ్రౌండ్ రిపోర్టు పైన సాక్షి పేపరు అనేక ఫోటోలు అవన్నీ వేసింది ప్రభుత్వ వైఫల్యము వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది విజయవాడ కన్నీటి సందరం అయింది వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలి ఆడుతున్న శవాలతో ముంపు వాసులు గుండె చెరువవుతుంది వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతుంది బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి మూడు రోజులుగా గల్లంత అయిన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయట మృతదేహాలు అలా కళ్ళెడుతుటే వెళ్ళిపోతున్న చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సాంప్రదాయం అనే విషయాన్ని విస్మరిస్తుంది ఇప్పటిదాకా ముప్పై రెండు మృతదేహాలు వెలుగు చూశాయి మూడు రోజులుగా ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట అసలు ఎంతమంది చనిపోయారు ఎవరు చనిపోయారు ఎవరి కుటుంబ సభ్యులు గల్లంత అయిన వాళ్ళు అసలు మిగిలిందెవరు ఎవరు ఉన్నదెవరు ఎవరు చెప్పే నాదు లేడు గత నాలుగు రోజులుగా మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఫేస్ కనిపిస్తుంది టీవీలలో పేపర్లు తప్ప ఇక మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి వ్యవస్థ కనపడలేదు ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలకు వరద బాధితుల ఎక్కువ ప్రభావం ఉంది మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా జిల్లా అధికారులు మిగతా జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు యంత్రాంగం ఎందుకు ఇక్కడ డిప్యుటేట్ చేయకూడదు ఎందుకు ఇక్కడ వాళ్ళని వాడుకోకూడదు కేవలం ఫోటోలు వీడియోలు ఆర్భాటానికి ప్రచారానికే పరిమితం అవుతున్నారా నిజంగానే ప్రజలకు వీళ్ళు అందించే సేవలు వీళ్ళు అందించే సహాయ కార్యక్రమాలు అంటే చేస్తున్నరు సహాయ కార్యక్రమాలు కానీ స్ట్రెంగ్త్ సరిపోవట్లే దానికి తగ్గ అక్కడున్న బాధితుల సంఖ్యకి వీళ్ళు చేసే మెకానిజానికి వీళ్ళు చేసే స్టాఫ్కి సంబంధం లేకుండా అయింది బాధితులు వందల వేల లక్షలల్లో ఉంటే మీరు ఆఫీసర్లు కనీసంలో కనీసం ఆ జిల్లా వాళ్ళంటే ఎక్కడైతుంది బయట జిల్లాలు పక్క జిల్లాలు అనేక జిల్లాల నుంచి డిప్యూటేట్ చేసుకోవచ్చు తెలంగాణ అదే పనిచేసింది పక్క విలేజ్లు పక్క జిల్లాల నుంచి పట్టుకొచ్చి అక్కడ డిప్యూటేట్ చేసి పునరావాస కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తాను అదో తెలేసు చంద్రబాబు నాయుడు గారు ఇక మాట్లాడితే టీవీలలో మాట్లాడితే ఇంటర్వ్యూలు మాట్లాడితే పేపర్లలో వస్తుంది తప్ప నిజంగా బాధితులకి ఆ ఆ మేరకు సహాయం అందుతుందంటే సహాయము వాళ్ళు ఆర్తనాదాలు తప్ప సహాయం అందట్లే వాళ్ళు ఆకలి కేకలు తప్ప సహాయం అందట్లే వాళ్ళు శవాల మధ్యలో నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి అట శవాలు వస్తున్నాయి చచ్చిపోతే వరదొస్తే చేపలు ఎట్లా చచ్చిపోయిన చేపలు వస్తాయో శవాలు అట్లా వస్తాయి ఇది అలా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది నడి రోడ్డుపై అనాథల మృతదేహం అట నడి రోడ్డు పైన ఇది విజయవాడలోని పైపుల రోడ్డు పక్క వీధిలో ఓ పాన్ షాపు ఓ షాప్ ముందు అనాథ మృతదేహం ఇగో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ శవాలు కనపడుతున్నాయి ఈ దుర్గంధం ఈ వాసన ఈ పొల్యూషన్ దీనివల్ల ఇంకా అనేక మందికి జబ్బులు వచ్చే అవకాశం ఉంది అందుకే డెడ్ బాడీలు మూడు రోజులు అయిన కుల్లిపోయి స్మెల్ అవుతున్నాయి అట తీసే నాదులు లేడు ఎటుపోయింది మరి ముందు చూపు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని పదే పదే చెప్తున్నారు కదా ఈ విజన్ ఉన్న నాయకుడికి దాని మెకానిజం తెలవట్లేదా మానిటరింగ్ తెలవట్లేదా ఆగమాగంగా అడుగు అడుగు చేస్తాడు తప్ప పోతున్నట్టుంది కానీ ఆడ ఏం పని కావట్లేదు ఎందుకు మంత్రులు ఒకళ్ళు కనపడలేదు ఎమ్మెల్యేలు ఒకళ్ళు కనపడలేదు అధికారులు మిగతా జిల్లాల ఎందుకు కనపడలేదు అంటే ఇగో అసమర్థత సమన్వయలోపముందనేది అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి వేస్ట్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం అసలు నిస్తేజంగా ఉంది కనీసం పట్టించుకోవట్లే మా బాధని కనీసం తాగటానికి నీళ్ళు ఇచ్చే దిక్కు దివానం కూడా లేదని చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలకు తాగడానికి పాలిచ్చే పరిస్థితి లేదట పాల ప్యాకెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇసిరేస్తాను కుక్కలకి ఇసిరేసినట్టు పశువులకి ఇసిరేసినట్టు ఇసిరేస్తాను ఇసిరేస్తే పాల ప్యాకెట్లు ఇసిరేస్తే పాపం ఆ పాల ప్యాకెట్లు పగిలిపోయి తొక్కుంటున్నారు వాళ్ళు అవి అందక వస్తుందేమో అని ఆరాటంతో తొక్కేసలాట దాంట్లో పాల వాళ్ళు ఇసిరేసిన పాల ప్యాకెట్లు కింద పడి పగిలిపోతున్నాయి ఇదే మీరు చేసేది ఇప్పుడు దానికి తగ్గ స్టాఫ్ ఉంటే దానికి తగ్గ ఉద్యోగులు యంత్రాంగం ఉంటే ఇలా ఎక్కడికక్కడికే ఈ సహాయక చర్యలు చేయడానికి ఉండేది మరి మొత్తం ముందు చూపు ముందు చూపంటరా మందు ముందు చూపెట్టు పోయింది వెనక చూపెట్టు కానీ మొత్తానికైతే గాలికి వదిలేశారు కేవలం పబ్లిసిటీ మీద ఆధారపడరా అనిపిస్తుంది ఇగో తోపుడు బండిపై మృతదేహాన్ని నెట్టుకెళ్తున్న బాధితులు సర్టిఫికెట్ల కోసం విద్యా వెళ్ళిన విద్యార్థిని మింగేసిన వరద న్యూ రాజేశ్వరిపేటలో తీవ్ర విషాదం వరదాటికి కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకున్న విద్యార్థి ఎవరు రక్షించకపోవడంతో మృతట సర్టిఫికేట్లు మర్చిపోయినట ఇంట్లో ఎట్లా బయటకి అయితే వచ్చారు కుటుంబ సభ్యులు సర్టిఫికేట్లు మర్చిపోయినా తెచ్చుకుంటా అని ఫ్రెండ్తో కలిసి వెళ్ళిండట మళ్ళ పాపం ఏంటంటే ఆరుగాలం చదువుకున్న చదువు ఎక్కడ పోని పోయి రిటర్న్ వచ్చేటప్పుడు సర్టిఫికేట్లు తీసుకొని వరదలో జిక్కుండా వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా బయటపడ్డాడు కానీ ఈ ఈ బాబు వరదలో జిక్కొని చనిపోయింది ఇక ఇక్కడ ఎక్కడికక్కడికే ఎవరి కాదు ఎవరిని కదిలిచ్చినా విషాద కాదే ఈ గుడి